అపవాది వలలో చిక్కుకున్నామా? సాతాను చేతుల్లో పడ్డాము. ఐ వుడ్ లైక్ టు టెల్ హర్, దౌ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. Exodus 27. Thou shall not take the name of the God your Lord your God in vain. Telugulo chadutanu. Nee devudaina Yehova naamamunu vyarthamuga nachurimpakoodadu. Yehova tana naamamunu vyarthamuga nuchuvaru vyarthamuga నచురింపు వాణిని నిర్దోషి అంచడు. దట్ ఇస్ బ్లాస్ఫమీ. యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ ఇన్ గాడ్ ఇన్ వెయిన్. ఎంతసేపు ఓకే, నీకు భక్తి ఉండొచ్చు, గో హెడ్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దట్, బట్ వాట్ యుర్ డూయింగ్ ఇస్ ఇట్స్ అ షేమ్ టు ద గాడ్ యువర్ ప్రొఫెసింగ్, ఇట్స్ అ షేమ్ టు క్రిస్టియానిటీ, ఇట్స్ అ షేమ్ టు ద చర్చ్. ఇట్స్ అ సిన్, పాపం, ఇది పాపం. పాపం గురించి మాట్లాడేదానికి, పాపం జరిగితే వదిలేయడం తప్పు. నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు, మాట్లాడాను కొన్నిసార్లు, తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలతో మాట్లాడతాను, ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ I have no bars. I can talk to anybody I want to. I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a difference. That position is important, not the person. Nuvu, if you, neeku oka padavi unte, aa padavitlo neeku oka decision making capacity unte, neetho maatladadaniki nenu ready. Chief minister ga nenu neeku appointment adigaanu. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్యని చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? ఇట్ ఈస్ దాచారు ఆ లెటర్ని. ఇట్ ఈస్ అ క్రైమ్, ఎస్ ఇట్ ఈస్ అ క్రైమ్, అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి ఒబ్లైజ్డ్. ఇట్ ఈస్ అ క్రైమ్, అది చేశారు అని ఒప్పుకున్నారు, దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరులపైన మీరన్నీ అభాండాలు ఇస్తున్నారా? నేను అభాండాలు ఇస్తున్నానా? సిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళినారు, కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేయించారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి.
ప్లీజ్ ఆ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్. కృష్ణాడి విషయం చెప్పండి ఒకసారి. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐకి షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. You are pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this, yes, is the question. Again, motive edaina gaani, first of all, ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్డ్గా ఎవరికి తెలియదు. నోబడీ విల్ నో వాట్ ద ట్రూ మోటివ్ ఇస్ అంటిల్ ద పర్సన్ హూ యాక్చువల్లీ డిడ్ ఇట్ టెల్స్ యూ. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ కమ్అప్ విత్ ఎక్స్ప్లెనేషన్ అస్ టు దిస్ ఇస్ పాసిబుల్ మోటివ్. ఓకే. నౌ వైఎస్ వివేకానంద రెడ్డి ఇస్ అ టాల్ పర్సన్, హ్యూజ్ షూస్ టు ఫిల్ ఇన్. హీ ఇస్ supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there even after the elections, it would have been a problem, because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. Nenu em chesina enta kashtapadina anta manchi manchi laga tayar kalukunte gana aa irsha unte irsha enta enta varaku daarthistundi. If local ga టు ది ఎక్స్టెండ్ దట్ ఆ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి. అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్. అవినాష్ నీడ్స్ టు గ్రో టాలర్ దెన్ వివేకానంద రెడ్డి, అండ్ వివేకానంద రెడ్డి ఇస్ నాట్ slowing down. How much ever you try to slow him down, slow cheyadaniki try chestunte he is becoming more and more stronger, not just in the district but in the state. I had shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger not just in the district but in the state level. So enta try chesina kani you're not able to stop this person. He is getting bigger and bigger. Now entani andukuntavu? Easier is eliminate him, because that way tarvata Sharmila tho kuda deal cheyadam easy aitadi. Madam meeru CBI therapist lo ottidi undi ani cheptaru, ottidi kendram nunchi unda, okka vela kendram nunchi ottidi undi CBI vicharanaku aagipoyindani manam anukunte, ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా. ఇప్పుడు మీరేమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా, ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్, ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం. మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద? మీకు అందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీకి పర్టికులర్గా టాప్ టూ పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఊడగొట్టడానికే కదా మేడం కూటమితో కలిశాడు, చంద్రబాబుతో మోడీ కలిశారు కదా. ఇప్పుడు ఈ టైంలో జగన్కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్లో, ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మోడీ గారు కలిశారు, జత కలిశారు. సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయంటారు. ఐఎమ్ హోపింగ్ సో. అందుకే దిస్ ఎలక్షన్ బికమ్స్ ఇంపార్టెంట్, బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టీడీపీ షుడ్ గెట్ స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫర్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ. మేడం